కాకినాడ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఛానల్ స్వాగతం. నేను రియల్ ఎస్టేట్స్ అండి. ఫ్రెండ్స్, ఇది మన కాకినాడలోని కవ్వాడలో హౌస్ అండి, సౌత్ ఫేసింగ్ హౌస్. ఇది కొలతలు వచ్చి 30x68 అండి. మొత్తం 210 గజాలు అండి. ఒక 100 గజాల్లో హౌస్ కట్టారు. ఇది సింపుల్గా 100 గజాలు కట్టారండి. మనకి ఇంకొక 110 గజాలు ఖాళీ వదిలేరు. చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇది. ఇది కిచెన్ అండి. ఇది పైన స్టోరేజ్ కూడా పెట్టారండి. మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ పక్కన కబోర్డ్స్ కూడా ఉన్నాయండి. కిందంతా టైల్స్ అదే వేశారు. ఇది హాల్ అండి. ఇది రెండు డబుల్ బెడ్రూమ్స్ అండి. ఇవి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది పైన అంతా ఆల్టెక్ చేయించారు. ఇది కబోర్డ్స్ అండి. ఇవి ఫ్రెండ్స్, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఈ కబోర్డ్స్ అండి. ఇవి టెక్తో చేయించారండి. ఇవన్నీ పైన ఆల్ టెక్ అండి చేయించారు. ఇది మనకి సామాన్ స్టోర్ చేసుకుంటే ఇది ఒక కబోర్డ్ కింద పెట్టారండి. లోపల అంతా నీట్గా ఉందండి. ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది 110 గజాలు బ్యాక్ సైడ్ స్పేస్ వదులుకున్నారండి. ఉత్తరంలో వదులుకున్నారు. ఈ కొలతలు మనకి చెప్పాను కదా, 30x28 వచ్చింది. ఇటేమో 68x68. మొత్తం 210 గజాలు అండి. 210 గజాల్లో 110 గజాలు ఖాళీ వదిలేశారు. విశాలంగా గార్డెన్ కానీ ఇలాగా ఇలా వదిలేశారండి. సో ఇదంతా చాలా స్పేసియస్గా ఉంది. వాష్రూమ్స్ ఇక్కడ పెట్టారండి బయట. ఈ క్రాస్ ఫిట్ కూడా మన దాంట్లోదే. కొంత క్రాస్ ఫిట్ కూడా వదిలేశారు. ఇలా వాస్తుకి బాగుండాలని క్రాస్ ఫిట్ కూడా వదిలేరండి. సో ఈ 210 గజాలు మనకి 55 లక్షలు చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి తగ్గుతారు. మనకు నచ్చితే, బిల్డింగ్ అది నచ్చితే మాట్లాడుకోవచ్చు, తగ్గుతారు. ఇది కట్టి ఒక 9 ఇయర్స్ అయిందండి. తర్వాత బ్యాంక్ లోన్ కూడా ఒక 27 లాక్స్ వరకు అవుట్ స్టాండింగ్ ఉంది. అంటే మనకి బ్యాంక్ లోన్ కూడా బిల్డింగ్ మీద వస్తుంది నీట్గా. ఇంకేం చూసుకోకలేదు. అంటే మీకు ఇది ఎందుకు చెప్తుంటే, డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉంది పక్కగా అని చెప్పడానికి. కింద నా నెంబర్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్.